అందరికీ నమస్కారం నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ సంస్థ మన పురాతన దేవాలయాలను శిథిలావస్థలో ఉన్న వాటిని కాపాడాలనే సంకల్పంతో పురాతన ఆలయాలకు పూర్వశోభ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన మనందరికీ ఉన్నటువంటి సందేహాలను ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం చాలా అనుభవజ్ఞులు ఎంతో అనుభవం కలిగిన వారైనటువంటి మహానుభావుడైన మన శ్రీ ఈమని శివనాగిరెడ్డి సార్ దగ్గరికి ఈరోజు వచ్చాము సార్తో మాట్లాడి మనకున్న సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీ గురించి చిన్నగా అందరికీ తెలిసేలాగా ముందుగా మీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మంచి ఉద్యోగాన్ని వదులుకొని మన భారతీయ సంస్కృతి అలాగే ప్రకృతి ఈ రెండింటిని మనం కాపాడుకోకపోతే భావితరాల్లో అనేక దుష్పరిణామాలు వస్తాయి అని మీ అంతటి మీరు పూనుకొని ఈ శోభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా నా అభినందనలు ఆ తరువాత నేను నా పేరు ఈమని శివనాగిరెడ్డి నేను తిరుపతి శిల్ప కళాశాలలో నాలుగు సంవత్సరాలు ఆలయ నిర్మాణం సాంప్రదాయ శిల్పకళ అనే అంశంపైన పైన పొందాను మాకు శిల్పశాస్త్రాలు ఆగమశాస్త్రాలు బోధించటమే కాక శిల్పాలు చెక్కటం ఆలయాలు నిర్మించటం ఆలయాలను పునరుద్ధరించటం జీర్ణోద్ధరణ అనటం ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించి వీటన్నిటిలోనూ మాకు శాస్త్రబద్ధంగా తరిఫీదు ఇచ్చారు నేను ఆ తర్వాత దేవాదాయ శాఖలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి అలంపూర్లోనూ కొల్లాపూర్లోనూ పనిచేశాను అప్పుడు ఈ శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపుకు గురైనటువంటి దాదాపుగా ఒక వంద ఆలయాలని వడదీసి ఎగువకు తరలించి మళ్ళీ పునర్నించి నుంచి మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో అది ఆ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది కదా దాంట్లో నేను భాగస్వామ్యం వహించాను అలా అలంపూరు ఆ తర్వాత మీకు కొల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి జటప్రోలు మంచి అలకట్ట సోమశిల మల్లేశ్వరం ఈ మొదలైనటువంటి ఆ శనిమారు రోడ్డు ఈ ఆలయాలన్నింటినీ ఓడదీసి మళ్ళీ కట్టడం జరిగింది బాగా అవన్నీ ఇప్పుడు అద్భుతంగా వెలుగొందుతున్నాయి దాంతోపాటు రాష్ట్ర పురావు శాఖలో చేరాను మళ్ళీ ఎనభై ఒకటిలో అక్కడ మనకి ఇక్కడ కూడా ఏమైందంటే పురాతన ఆలయాలు ఉంటాయి కదా వాటి అన్నింటిని బాగు చేసే కార్యక్రమమే నా ముఖ్యమైన విధిగా ఉండేది దాని తర్వాత నేను ఉస్మాని యూనివర్సిటీలో ఎంఏ ఆర్కియాలజీ ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఈ నిర్మాణాలు ఎలా చేస్తారు ఈ నిర్మాణాల వెనుక ఉన్న సాంకేతిక అంశాలు ఏమిటి అని ఎవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ మీద పిహెచ్డి కూడా చేశాను ప్రస్తుతం నేను రెండు వేల పదమూడవ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్ అయ్యాను స్థపతిగా ఆ తర్వాత ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అని దానికి సిఇఒగా పనిచేస్తున్నాను అయితే ముఖ్యంగా సామాన్యంగా ఏం జరుగుతుంది సార్ అంటే మీకు తెలిసిన విషయమే ఇథిలావస్లో ఉన్నటువంటి ఆలయాన్ని కొద్దిగా స్తంభాలు పడి పడిపోయి ఉంటే కొత్త ఆలయం నిర్ నిర్మాణం చేయాలనే ఆలోచన మంచిదైనప్పటికీ ఆ ఆలయ శిథిలాలన్నింటిని కూడా ఒక జేసీబీ పెట్టి పక్కకి జరిపేసి సిమెంట్ ఆలయాల నిర్మాణానికి వెళ్తూ ఉన్నారు సార్ అవే రాతి ఆలయ రాతి స్తంభాలను ఉపయోగించి ఆలయం యథాతథంగా పూర్వం ఉన్నట్లు నిర్మించవచ్చా ఇది ఒక సాధారణ వ్యక్తిగా నేను అడుగుతున్న అలాగే ఇప్పుడు ఒకటండి ఆలయాలు నిర్మించడం అనేది ఒక గొప్ప పుణ్యకార్యం దాన్ని ఏమంటారంటే సప్త సంతానాల్లో ఒకటి అంటారు అంటే మనకి ఒక బిడ్డని పిల్లలు లేని వాళ్ళు వాళ్ళకి బిడ్డ కలిగితే సంతానం కలిగింది అంటాం అది ఎంత ఎదురు చూస్తారో అలాగే ఆధ్యాత్మిక చింతన ధార్మిక పరిరక్షణ కోసం ఆలయాలు కూడా అవసరం అవి సాంస్కృతిక కేంద్రాలుగా ఆధ్యాత్మిక కేంద్రాలుగా విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా వెలసిల్లాయి అలాంటి ఆలయాలని మనం అప్పట్లో రాజులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు నిర్మించారు ఆ తర్వాత ఏమైందంటే ఇటీవలి కాలంలో ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఆలయ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి పాతవాడిని ఎక్కడన్నా బాగు చేస్తూనే ఉన్నారు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను విద్యారణ్య స్వామి ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్య ఆ స్థాపన చేసిన తర్వాత హరిహర బుక్కరాయలు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మనం ఇప్పుడు పోగొట్టుకున్నటువంటి ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి పూనుకున్నాం ముందుగా నేను ఏం చేయాలో చెప్పండి అని స్వామిని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా మీరు కొత్త ఆలయాలు నిర్మించటానికి పూనుకోవటం మంచి ఆలోచన కానీ పాత ఆలయాలు ముందు జీర్ణోద్ధరణ చేయండి ఎందుకు అంటే అవి కట్టారు ఇవి ఆగిపోయాయి ముందు వాటి పట్ల శ్రద్ధ వహించండి ఆ తర్వాత కొత్త ఆలయాలను మించుకొని ఉన్నాడు అంటే విద్యారణ్య స్వామి లాంటి మహనీయుడే పాత ఆలయాల్ని శిథిలమైన ఆలయాల్ని జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ వాటిని యథావిధిగా పూజలు పునస్కారాలు జరిగేట్లుగా చేయమని పదమూడు వందల ఇరవై ఆరు ఆ ప్రాంతాల్లో చెప్పాడు ఆయన అందా అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఓళ్ళల్లో ఏమైందంటే అవగాహన లేక ఏదైనా ఒక విగ్రహం కొంచెం పగిలిపోతేనో ఆ తర్వాత ఆలయం కొద్దిగా వరిగి లేక పునాదులు కుంగిపోతేనో ఏం చేస్తున్నారంటే అయ్యో ఇదంతా అరిష్టం ఊరికి ముందు దీన్ని తీసేయాలి అంటారు అరిష్టం ఊరికి కాదు మన వారసత్వానికి అది ఎంత గొప్పది ఇవాళ తాజ్మహల్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు విదేశాల నుంచి వస్తున్నారు ఒక తంజావూరు దేవాలయాన్ని విదేశాల నుంచి వస్తున్నారు లేపాక్షికి విదేశాలు రామప్పకు విదేశాల నుంచి వస్తున్నారు వస్తున్నారా లేదా అలా మనం ఏం చేయాలంటే పాత వాటిని బాగు చేసుకోవడానికి అవగాహన కార్యక్రమాలు వాళ్ళకి తెలియదు తెలియక అలా చేస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఎందుకు వేశారంటే మొన్న ఈ మధ్య చూశారు కదా బీచ్పల్లి బ్రిడ్జి దగ్గర వంద పురాతన శిల్పాలను ఎత్తికిచ్చి నీళ్ళలో కలిపేశారు మేము అడిగాం ఎందుకు కలిపారు అని ఒక ఆయన అడిగితే ఊళ్ళో అయ్యి వాళ్ళు చెప్పారంటే ఏమని ఇవి పగిలిపోయి ఉండకూడదు జలధిలో కలపండి అని సరే అని అయ్యో పెద్దవాళ్ళు చెప్పారు కదా వినాలి కదా అని వాళ్ళు విన్నారు కానీ వాళ్ళకి ఏమక్కర్లేదు మీరు గర్భాలయంలో నుంచి ఏదైనా భిన్నమైన విగ్రహాన్ని పక్కన పెట్టుకుంటారు అంతే కదా కొత్త విగ్రహం పెట్టుకోండి ఈ భిన్నమైన విగ్రహాన్ని నీళ్లలో వేసే బదులు మీ ఆలయంలోనే ఏదైనా ఒక చిన్న పీఠం గట్టి నిలబడితే పద ఆ శతాబ్దం నాటివి అప్పటి కళా విలువలు అవన్నీ తెలుస్తాయి కదా మనకి అలా చేయితే అవగాహన కల్పించాలి మేము క్రిచ్ ఇండియా ఫౌండేషన్ అదే పని చేస్తున్నాము మీరు కూడా అదే పని చేస్తున్నారు నేను నాలుగైదు ఊళ్ళు వెళ్తే మాకు ఇక్కడే కృష్ణంరాజు వచ్చి వెళ్ళాడు ఆయన వాళ్ళ మిత్ర బృందంతో వచ్చి చక్కగా క్లీన్ చేసి వెళ్ళాడు మేము వద్దన్నాం కూడా అయినా కూడా వాళ్ళు చేశారు మాకు ఎందుకు చేస్తారు మీరు ఎక్కడి నుంచి చేయటం ఏంటని కూడా అన్నాము అయినా మీరు చేయట్లేదు కదా ఏమనుకోకండి మీరు అనుమతిస్తే మేము చేసి వెళ్ళిపోతాం మేము ఉండం కదా అని అన్నారు అలా మాకు చాలా ఆనందం వేసిందని ఆకారంలోనూ నంది వడ్డమాన్లోను ఇంకా సూర్యాపేటలోను మళ్ళీ ఉమామహేశ్వరంలో ఇలా నాలుగు ఓళ్లలో మీ గురించి చెప్పారు వాళ్ళు గొప్పగా నాకు చాలా మంచిది అయింది ఇది అవగాహన అలా మేము కూడా ప్రతి ఊరు తిరిగి అక్కడ ఉండేటువంటి శిథిల దేవాలయాలు లేక భిన్నమైన శిల్పాలు శాసనాలు వాటన్నిటి పట్ల స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాం తద్వారా ఏమవుతుంది వాళ్ళు తెలుసుకుంటున్నారు ఓ మా ఊరికి ఇంత చరిత్ర మా ఆలయం ఏడు వందల ఏళ్ళ నాటిదా ఈ శిల్పం నాటిదా ఈ శాసనంలో ఆరు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందా అయ్యో మాకు తెలియదే ఎవరో చెప్పలేదు సార్ ఇక నుంచి మేము బాగు చేసుకుంటామని వాళ్ళంతా ఉమ్మడిగా అది ఉమ్మడి వారసత్వ సంపదగా ఎంచి దాన్ని కాపాడుకుంటున్నారు అలా ఎన్ని సందర్భాలు ఉన్నాయన్నమాట అలా చివరికి ఇప్పుడు చెప్పచ్చింది ఏమిటంటే ఇలా పురాతన ఆలయాలు వంగిపోయాయనో కుంగిపోయాయేనో వాటిని తీసి వాటినే బాగు చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఎందుకంటే పునాదులు కుంగిని అనుకోండి పునాదులు సరిచేసి మళ్ళీ వాటినే కట్టండి కాకతీయులు అత్యద్భుతంగా కట్టారే ఆలయాన్ని మీరు తీసేసి మోడర్న్ సిమెంట్తో కట్టే ఇప్పుడు మీరు దానికి అపకార అపకారం చేసినట్టు అవుతుంది అపహాస్యం కూడా చేసినట్టు అవుతుంది మన వారసత్వం పట్ల మన తండ్రి అంటే మన గౌరవం మనకంటే పెద్ద అయినా ఆయనకంటే పెద్ద అయిన తాతంటే గౌరవం ఆయనకంటే పెద్ద అయిన జాతీయ నాయకులు అంటే మనకు గౌరవం వీళ్ళందరికంటే పెద్ద అయినటువంటి అంటే మన గౌరవం వాళ్ళంతా మన ఉమ్మడి సూత్తై గౌరవించదగిన వ్యక్తులైతే మరి ఇది కూడా పాతదే కదా పురాతనమే కదా పురాతనాన్ని సనాతనం అంటాం కదా మరి అలాంటి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ ఆలయాల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఎక్కడన్నా కొద్దిగా పగిలిపోతే బాగు చేసుకోవచ్చు ఆ తర్వాత శిల్పాలు ఏదన్నా విరిగిపోతే అదే ఆలయంలో దాన్ని భద్రం చేసి మళ్ళీ కొత్త పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు పూజకి ప్రతిష్టకి అలా చేసుకోవాలి ఒక్క విషయం సార్ ఇక్కడ భిన్నమైన విగ్రహాన్ని తీసుకెళ్లి నదిలో వేయడం అనేది మీరు అన్నట్లుగా జరుగుతుంది ఇప్పుడు పూజలు నిర్వహించకుండా ఆలయంలో పక్కన పెట్టడం శాస్త్రపరంగా అసలు శాస్త్రంలో శాస్త్రంలో ఎక్కడ ఏమున్నాడు జీర్ణ ఉద్ధరణ ఏదైనా సరే కొంచెం పగిలిపోయినా కిందకి భూమిలోకి వెళ్ళినా విగ్రహం ఇరిగిపోయినా దాన్ని మళ్ళీ జీర్ణాన్ని ఉద్ధరించండి అంటున్నాడు ఆలయం ఉందండి పైన శిఖరం కొద్దిగా నీళ్లు కారతా ఉంటది మీరు గుడి గుడిని కూడ కాదు కదా ఆ శిఖరాన్ని బాగు చేసుకోండి అది జీర్ణ ఉద్ధరణ మనకి చొక్కా తిరుగుద్ది దాన్ని కొట్టుకొని మనం వాడుకుంటాం వాడుకోవట్లేదా అదే అదే అన్నమాట విగ్రహాలు కూడా పగిలిపోయిన ఒప్పుడు ఉదాహరణకి బాదామి చాళికలు ఏడవ శతాబ్దం నాటి శిల్పం ఉంది మీ ఊళ్ళో ఆ శిల్పంకి ఏదో కారణం చేత అది కింద పడో లేక జరిగో కొంచెం ఒక ఏళ్ళు ఇరిగిపోయి ఉంటుంది నంది చెవు ఇరిగిపోయి ఉంటుంది కిందబడి దాని మాత్రం ఎంత కళాత్మకమైంది ఆనాటి శిల్పులు పాపం ఎంతో అంకిత భావంతో ఎవరో దాతలిచ్చిన డబ్బుతో అత్యద్భుతమైనటువంటి కళాఖండాన్ని తీర్చిదిద్ది మనకు అందించారే వాళ్ళు లేరు కానీ అది ఉంది అది ఉండి ఆనాటి వైభవ ప్రభావాలకు అర్థం పడుతుంది అలాంటిది మన ఊరికి గర్వకారణం అది ఇప్పుడు ఇవాళ లేపాక్షి నంది ఎక్కడ లేదు అందరూ నా ఎక్కడికి వెళ్తున్నారు అందరూ వెళ్తున్నారు అందరూ మళ్ళీ పలానా చోట పలానా కోటకు వెళ్తారు పలానా శిల్పం చూడటానికి వెళ్తారు పలానా శాసనం చూడటానికి వెళ్తారు ఆ రకంగా నీళ్లలో వెయ్యాలి అని ఏ శాస్త్రంలో చెప్పలేదండి వాళ్ళు ఏమన్నారు జీర్ణాన్ని ఉద్ధరించండి అన్నారు ఏదైనా పగిలిపోయినా ఒరిగిపోయినా కుంగిపోయినా దాన్ని బాగు చేసుకోండి అని చెప్పారు దాని అర్థం కొత్త పెట్టుకోండి మీరు ప్రతిష్టకి విరిగిపోయింది కాబట్టి కానీ దాన్ని అదే ప్రాంగణంలో ఒక పక్కన పెట్టుకొని దానికి శతాబ్దం నాటిది ఏ విగ్రహం ఇది దీని యొక్క ప్రత్యేకతలు ఇవి అని చిన్న బోర్డు పెట్టారు అనుకోండి రాగల తరాలన్నీ దాన్ని గౌరవించుకుంటారు ఆహా మా ఊళ్ళో ఇంత బ్రహ్మాణమైన విగ్రహం ఉందని అంటారా లేదా అవును సార్ ఇక్కడ సార్ ఇప్పుడు విగ్రహాల ధ్వంసం విషయానికి వస్తే మనకేమవుతుంది సార్ అంటే గుప్త నిధుల పేరిట కూడా ఆలయాల గర్భాలయం లోపల విగ్రహం కింద తవ్వటము లేదంటే పునాదుల కింద జరుగుతుంది సార్ దీని పట్ల మీరు మీరు అవగాహన పెంచడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిదిలో ఈ పురాతన ఆలయాలను పరిరక్షించి తరలించడానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కలన్నీ బాగానే ఉన్నాయి శిథిలమైన ఉన్నాయి వేరే విషయంగా ప్రతి గర్భాలయంలో రాళ్ళు ఉన్నాయి సార్ నంది కింద రాళ్ళు పెళ్లగించి ఉన్నాయి నందిని అయితే నిర్దాక్షిణ్యంగా మెడ వరకు అలా పగ పగలగొట్టేశారు ఇవి నిజం కాదు ఇది ఇప్పుడు ఏం చేస్తారు ప్రతిష్ట ప్రతిష్టాక్రమము అని ఉంటుంది ప్రతిష్ట చేసే ముందు ఒక యంత్రం పెడతారు ఆ యంత్రం స్థాపన చేసేటప్పుడు ద్రవ్యం ఇస్తారు ద్రవ్యం అంటే వాళ్ళ చేతిలో అప్పటికి ఉన్నది సువర్ణం బంగారం ఇవ్వచ్చు వెండి వేయవచ్చు ఆ తర్వాత నవరత్నాలు వేయచ్చు నాణ్యాలు కూడా వేయచ్చు అప్పటికప్పుడు చలామణిలో ఉండేవి అది ఒక సంప్రదాయం ఆ సంప్రదాయం ఇప్పుడు కూడా వేస్తున్నాం కదా మనం అంతేగాని దాంట్లో ఎంత ఉంటాయి కొద్దిగా ఉంటాయి ఇక ఎంతో నిధులు దా అది చాలా అపోహ అన్నమాట ఇది విగ్రహం కింద ప్రతిష్ఠ చేసేటప్పుడు ఓ ఇంత నిధులు పెట్టారు అనేది అపోహ ముందు అపోహ అక్కడ ఏం ఉండదని వీళ్ళు కూడా అంతే తవి 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 చేతులు నిబ్బుట్టి వెళ్ళిపోతారు ఏం దొరకదు కానీ వాళ్ళకి దొరకపోతే దొరకపోయింది అద్భుతమైనటువంటి వారసత్వానికి విధ్వంసం చేస్తున్నారు వాళ్ళు చేయకూడదు కదా మళ్ళీ వాళ్ళు పెట్టగలుగుతారు అది లేదు అది చాలా తప్పు నేనేమంటానంటే గ్రామాల్లో కూడా ప్రతి ఊర్లోనూ ఈ హెరిటేజ్ క్లబ్స్ అన్ని తయారు కావాలి హెరిటేజ్ క్లబ్స్ లేక సాంస్కృతిక సంఘాలు ఇవి అవగాహన కల్పించాలి ఎవరన్నా అలా వస్తున్నప్పుడు చూడాలి చూసి వారించాలి నిఘా పెట్టాలి వచ్చే దండించాలి పోలీసులు చెప్పాలి అప్పుడు కొంచెం ఉన్న భయం వస్తుంది అసలు ముందు అది మన వారసత్వం అంటే గౌరవం ఇలాంటి పనికి ఎవరు పోనుకోరు కాబట్టి మార్గం ఏమిటంటే మనం ప్రభుత్వాన్ని కూడా నిందించే ఉపయోగం లేదు ప్రభుత్వం ఎన్ని అని చేస్తుంది చెప్పండి ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వానికి ఉన్నాయి మరి మనకు ఒక పౌరుడుగా ఒక గ్రామస్తుడుగా సంఘంలో సభ్యుడుగా మనకు బాధ్యత లేదా మీరే చెప్పండి మన బాధ్యత మనం నిర్తించు కదా కొన్ని చోట్లలో అయితే సార్ నంది కడుపులో ఉంటుంది దానికి ఏం చేశారంటే ఆ నంది మెడల్లో నిధి అనేది ఉంటదని ఎవరూ కావాలని విధ్వంసం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక పుకార్ పుట్టిస్తారు అది నిజం ఉండదు అది వీళ్ళు ఆలోచించాలి పెద్ద రాయి రాయిని చెక్కి నందిని తీర్చిదిద్దారు రా దానికి ఎక్కడా నీకు రంధ్రం లేదు ఎక్కడా కూడా అతుకు లేదు మరి లోపలికి నిధులు ఎట్లా వెళ్తాయి నీదే చెప్పండి ఇది ఈ బండరాయ ఇది కూడా ఇది కూడా బండే ఈ బండలో నిధులు ఉంటాయా ఉండవు కదా మరి ఇది నిజమైనప్పుడు అది నిజమే కదా అలా మనకి ఏంటంటే అవగాహన కలగాలి ఈ అజ్ఞానం అంటాం దాన్ని ఈ అజ్ఞానంలోంచి బయటపడితే మన వరసత్వ సంపద ఇవాళ భారతదేశం ప్రపంచం అన్ని దేశాల నుంచి ఎందుకు వస్తున్నారు ఇది గొప్ప సాంస్కృతిక కేంద్రం అని వస్తున్నారు అవును సార్ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఆలయం ప్రభుత్వ ఆధీనంలో అంటే ఎట్లా అంటే పురావస్తు శాఖ వారి ఆధీనంలో కావచ్చు ఎండోమెంట్ ఆధీనంలో కావచ్చు వాళ్ళ ఆధీనంలో ఉన్న ఆలయాలు కూడా చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి పట్టించుకోకుండా ఉన్నాయి పూజలు జరగట్లేదు దీనికి కారణం ఏమంటారు సార్ దానికి కారణం అంటే ఉదాహరణకి పురావస్తు శాఖ రక్షత కట్టడాలుగా చాలా ఉన్నమాట నిజమే కానీ నిధులు అందుబాటులో లేక సిబ్బంది లేక వాళ్ళు ఏం చేస్తున్నారు కొన్నింటిని బాగు చేస్తూనే ఉన్నారు వాళ్ళంతటి వాళ్ళుగా వాటిని పాడు పెట్టట్లేదు నిధులు ప్రభుత్వానికి వినపాలు పంపిస్తూనే ఉంటారు ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వంలో కూడా అవగాహన వచ్చింది ఎందుకు రామప్ప ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి వాటిని మనం మరింత శోభన చేకూర్చాలి అని అటు ప్రభుత్వాలలో మార్పు వచ్చేసింది ఇప్పుడు అన్ని చోట్ల కూడా ప్రభుత్వ పరంగా చేయమంటున్నారు కానీ ఓళ్లల్లో ఉండేవాళ్ళు ముందు మనం ముందుకు రావాలన్నమాట అయితే వీటిని ప్రభుత్వ అధీనంలో ఉన్న దేవాదాయ శాఖ పురావత శాఖ అధీనం కేంద్ర పురావత శాఖ అధీనంలో ఉన్నా కూడా మనం వారి అనుమతి తీసుకొని ఎవరైనా సిఎస్ఆర్ నిధులు ఇస్తాను అంటే ఏ మాన్యుమెంట్ అనే ఒక స్కీమ్ ఉంది అంటే స్మారక కట్టడాన్ని మీరు దత్తత తీసుకొని బాగు చేసి మళ్ళీ ఇచ్చేస్తారు దాన్ని నిర్వహించడానికి ఎవరో ఒకళ్ళు ముందుకొస్తారు ఎంత మంచి పని అది అది ఇప్పుడు రాజస్థాన్ లోను గుజరాత్ లోను మిగతా రాష్ట్రాల్లో బాగా జరుగుతుంది అది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇది ఉందా సార్ ఉంది అమలు చేయడానికి పథకం ఉంది సార్ కానీ మనం ఎవరైనా ఒకళ్ళు చెప్పాలి ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు మనం అన్ని అసలు ప్రభుత్వాన్ని నిందించే పని ఒకసారి మానుకుందాం మనకు సంబంధం లేదు అది వాళ్ళ పనులు వాళ్ళు మన పనులు మనం మనం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు మామూలుగానే సామా సమాజాలు కావచ్చు ఇవన్నీ కూడా ముందుకొస్తే మీరే ఉదాహరణకు మనం పోయినసారి బోరుకుల్లో వెళ్ళాము బోరుకుల్లో కాకతీయుల కాలం ఒకటి ఆలయం ఉంది అసలు ఆ ఊరు నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు బోరుగులు రామకృష్ణారావు గారు మరి ఇలాంటి ఊళ్ళోనే శిథిలమైనటువంటి ఒక ఆలయం ఉందంటే పాపం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి బహుశా అవగాహన ఉండి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఏనాడు ప్రజల కోసం పడ్డారు కానీ నేను నా ఊరు నాది నా కుటుంబ సభ్యులు అని అనుకోలేదు వాళ్ళు గొప్ప జాతీయ భావాలు ఉన్నాయి అలా ఆ ఊర్లోనే అలా ఉంది కానీ ఆ చుట్టుపక్కల కొన్ని సమస్యలు మేము బాగు చేస్తాము అని ముందుకొస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీ ఆధ్వర్యంలోనే గతంలో జరిగినాయి కదా ఇలా మనం ఏం చేయాలంటే కొద్దిపాటి అవగాహన ముందు ఆలయం ఎప్పటిది అది ఎందుకు అలా అయింది ఈ రెండు విషయాలు తెలుసుకొని పక్కన ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలతో కానీ లేక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు మనకి దాంతో ఊళ్ళో వాళ్ళు కూడా కొంచెం కొంచెం సందా వేసుకొని సమిష్టిగా ఒక కమిటీ ఏర్పడి అందరి పర్యవేక్షణలో ఇలాంటి పనులు చేపట్టవచ్చు మనం అప్పుడు వెళ్ళి వాళ్ళకి అవగాహన కోసం వాళ్ళకి ఏదైతే తెలియపరచామో సార్ మీరు మాట్లాడిన విధానం కానీ వాళ్ళకి కొంత సార్ కొంచెం ఎంకరేజ్ అయ్యి వాళ్ళు ఇప్పుడు బురుగుల శివాలయము తొందరలో జీర్ణోద్ధారణ జరిగే అవకాశం ఉంది అడుగులు పడతా ఉంది అయితే ఇక్కడ ఒక మాట క్లారిటీ ఇంకొంచెం బెటర్గా మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయబడ్డారు ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీస్ ఎండోమెంట్ ఆధీనంలో ఉంది లేదా పురావస్తు ఆధీనంలో ఉంది ఒక సామాన్యుడిగా నాకు తెలియదు మా దగ్గర ఆలయం ఉంది కాకపోతే వీళ్ళు బాగా చేయట్లేదు అనేది నా దృష్టిలో ఉంది అడాప్ట్ ఐ మానమెంట్ అనేది కూడా ఒక ప్రాసెస్ ఉంది అనేది నాకు తెలుసు దీనికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏం చేయాలంటే ఎట్లా దీన్ని అప్రోచ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు రావు శాఖలో ఉండి శిథిలాలుగా ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి వాటి దగ్గర వాళ్ళు రక్షిత కట్టడం నోటీస్ బోర్డులు పెడతారు కాబట్టి మనం తెలుసుకోవచ్చు ఒక్కోసారి బోర్డులు కూడా ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి మనం సంబంధిత ప్రతి జిల్లాలోనూ ఉపరావస్తు అధికారి ఉంటాడు లేదు అంటే నేరుగా దాన్ని డైరెక్ట్ హైదరాబాద్ లో ఉంటారు అలాగే స్థానికంగా ఈ ఆ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెండో నుంచి కానీ అసిస్టెంట్ కమిషన్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ లేక ఇక్కడ కమిషన్ కానీ ఉంటారు లేకుండా పోరు ధర్మకర్తల మండలి చైర్మన్ కానీ వాళ్ళకు ముందు మనం అయ్యా ఇది ఇలా ఉంది కదా ఇలా చేద్దాం అలా చేస్తే బాగుంటుంది దీనికి ఇది వన్ అవర్లు ఇలా వస్తాయి తర్వాత టెక్నికల్ సిబ్బంది తర్ఫీదు పొందినటువంటి ఈ రంగంలో మనకు అందుబాటులో శిల్పులు ఉన్నారు మనం వీటిని బాగు చేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే రాని వాళ్ళ మొన్న మధ్య సికింద్రాబాద్లో మీకు అక్కడ బాగుంది ఏం బావి దిగుడు బాగు ఒకటి ఉంది ఆ దిగుడు బావిని అందరూ అయ్యోని వదిలేశారు దాని నిండా సతేసి పూజ చేశారు తర్వాత ఒక కల్పన రమేష్ గారు అని ఒక ఆవిడ ముందుకొచ్చి దాన్ని అద్భుతంగా బాగు చేస్తున్నారు బీలపేట బావి మరి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ బావులు బాగు చేస్తున్నారు అది ఉద్యమం అయింది అలాగే ఆలయాలను కూడా మనం టేకప్ చేసి బాగు చేయించుకోవాల్సిన అవసరం ఉంది మీరు చేస్తున్నారు మేము కూడా చేస్తున్నాం కాబట్టి ఈ అవగాహన ముందు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది అనమాట ఇదైతే సాధ్యపడతా ఖచ్చితంగా ఏం లేదు ముందు డైరెక్టర్ కానీ రెండో కమిషన్ కానీ ధర్మకర్తలు కానీ అందరం కలిపి వెళ్ళి అయ్యా ఇలా ఉంది మేము మీరు ఎలా చెబుతారో మీ పర్యవేక్షణలో దీన్ని బాగు చేస్తాం మళ్ళీ నీకే ఇస్తాం అయిపోయా సార్ ఇంకొక సందేహం సార్ ఇప్పుడు ఆర్థికంగా వనరులను సమకూర్చాల్సి ఉంటుంది పునర్నిర్మాణం చేయాలంటే లేదంటే జీర్ణోధారణ చేయాలంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ త్రూగా ఫండ్ వస్తూనే గ్రామస్తుల నుండి ఏమైనా డబ్బులు వేయొచ్చా లేదంటే డిపార్ట్మెంటే మొత్తం టేక్ ఓవర్ చేసి అట్లా ఉంటే దీంట్లో రెండు రకాలు రెండు రకాలు పురావృత శాఖ కానీ దేవాలయ ధర్మాదాయ శాఖ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నిధులతో వాళ్ళు ఓవ చేసుకునే ఆలయాలు కొన్ని ఉంటాయి సార్ అలా ఇలా గవర్నమెంట్ డబ్బుతో పాటు ఇది ఇవ్వాలి అంటే అది కూడా గవర్నమెంట్ లోకి వెళ్ళాలి ఈ నిధులు కూడా అయ్యా మీ గుడి మొత్తానికి పది లక్షలు అవుతుందంటే గవర్నమెంట్ ఐదు లక్షలు ఇస్తే మిగతా ఐదు లక్షలు మేము ఇస్తున్నాం మ్యాచింగ్ గ్రాంట్ లాగా రెండు కలిపి వాళ్ళ అధీనంలో పెట్టి బాగు చేయడం ఒక ఎత్తు అసలు ఎడాప్టివ్ మాన్యుమెంట్ అనే దాంట్లో వాళ్ళు డబ్బులకు సంబంధం ఉండదు ఇక ఆ మాన్యుమెంట్ మాన్యుమెంట్ మీరు బాగు చేయడానికి మీకు వాళ్ళకి ఒక ఒప్పందం జరుగుతుంది ఎంఓయు ఆ ఒప్పందం ప్రకారం దాంట్లో నియమ నిబంధనలు పెట్టుకుంటాం ఆ నిబంధనల ప్రకారం ఆ పని ఇలా సాగుతుందా నిధులు సక్రమంగా వినివ్వదు వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది మీ ఊళ్ళో వాళ్ళ కమిటీ ఇటు ఉంటుంది కాబట్టి తప్పు జరగడానికి లేదు అది అత్యుత్తమం కాబట్టి ప్రభుత్వం చేసే పనిలో మీరు డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేరు అది విధానం ఒప్పుకోదు వాళ్ళు టెండర్లు పిలిచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అలా మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు సార్ ఎటువంటి కళలు ప్రోత్సహించబడ్డాయి సార్ గతంలో మీకు ఆలయం అంటే ఒక చోట అది సాంస్కృతిక కేంద్రంగా వెలిసిల్లింది స్వామివారికి రెండు రకాల అర్చనలు జరుగుతాయి ఒకటేమో మామూలుగా ఆయన శరీరానికి కావలసిన షోడశోపచారాలు పదహారు రకాలైన సమర్పణలు చేసి అర్చించడం రెండోది అది అంగభోగం అంటారు రంగభోగం అంటేనేమో స్వామివారికి నృత్యం ద్వారా ఒక సేవ చేయటం నృత్యం ద్వారా దాన్ని రంగభోగం అంటారు మరి రంగభోగానికి నాట్యకర్తలు మధ్యల కాండ్రు నాదస్వరం వాళ్ళు రకరకాల సంగీత కాండ్రు నాట్యగాళ్ళకి సహకరించాలి ఇదిగో ఈ చక్కటి వ్యవస్థ అన్నమాట వీళ్ళంతా ఉండేవాళ్ళు రచయితలు రాస్తేనే కదా పాడేది అలాగే మళ్ళీ డ్యాన్సు గురువు చెబితేనే కదా నేర్చుకున్న వాళ్ళు డ్యాన్స్ వేసేది ఇక్కడ పరంపర అలా కొనసాగుతూ ఉండేది అలాంటిది వ్యవస్థ ఇప్పుడు భగ్నమైంది మనం ఆఫీస్కి వెళ్తే రికార్డు ఏదో కాలే మన గుడికి వెళ్తే రికార్డు పెట్టేస్తా అది పద్ధతి కాదు అది పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు అంటే మరి మీరు చెప్పినట్టు ఇంతమందిని మేము పోషించడం డబ్బులు లేవంటారు అలా దానికి ఒక వ్యవస్థకి మన సాంప్రదాయబద్ధంగా గతంలో ఎలా జరిగేదో అలా మళ్ళీ కొనసాగించడానికి మనం పూనుకుంటే ఎందుకు కదండి అప్పట్లో ప్రతి ఊరు వాళ్ళు అందరూ కలిపి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేసుకోవచ్చు కదా అది ఆలయాల భూములు సార్ చాలా వరకు కబ్జాకి గురైనాయి ఇప్పుడు ఆలయాల భూమి ఇప్పుడు ఆలయం బాగుపడాలి అని చెప్పి ఆలయ పోషణార్థము దానం చేయబడినటువంటి భూమి ఈ భూమిని అన్యక్రాంతం అవ్వడం జరుగుతుంది అది ప్రభుత్వానికి ఎంతవరకు తెలుసు తెలియదు అధికారులకు అది అది మనకు తెలియదు కానీ కబ్జాలకైతే గురైంది సార్ ఇప్పుడు ఈ భూమిని తిరిగి ఆలయానికి చెందే విధంగా చేయవచ్చునా ఎందుకు చేయకూడదు ఇప్పుడు ముందు ఏం చేయాలంటే అప్పుడు రికార్డుల ప్రకారంగా ఈ ఆలయానికి ఇది ఈ ఊర్లో తూర్పు ఎంత ఉంది పడమర ఎంత ఉంది ఆ చెరువు ఎంత ఉంది ఈ డొంకలో ఎంత ఉంది అనేది రికార్డులు ఉంటాయి ఆలయ భూమి ఆలయ భూమి ముందు వాటిని తీసుకొని గ్రామంలోనే స్వచ్ఛందంగా ఒక చక్కటి కమిటీ ఏర్పడి అందరూ కలిసి ఎవరైతే ఎవరి అధీనంలో ఉండి వాళ్ళే సొంతంగా హక్కు భుక్కు భుక్తంగా ఉంచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అయ్యా ఇది దేవాలయండి అందులో నిత్యార్చనలు ఉంటాయి సేవకులు ఉంటారు ఉత్సవాలు జరుగుతాయి ఊరేగింపులు ఉంటాయి జాతరలు జరుగుతాయి దాన్ని బాగు చేసుకోవాలి సున్నం కొట్టుకోవాలి ఊడ్చుకోవాలి నీళ్లు తేవాలి నైవేద్యం వండాలి అన్ని ఇన్ని రకాల డెబ్భై రెండు మంది సేవకులు ఉంటారు దేవాలయానికి అలా మరి మీరు మీ ఒక్కళ్ళే అనుభవించటం వల్ల దేవుడికి హాని జరుగుతుంది దేవుడు దేవుడు పెళ్ళికి అందరూ పెద్దలు అంటాం దేవుడు గ్రామానికి కావాల్సిన వాడు కానీ ఇది ఎందుకు జరిగిందంటే మా తాత తాత దగ్గర నుంచి వస్తుందండి అని అనుకోవచ్చు మీరు అప్పుడు వచ్చింది తెలియకుండా కానీ ఇప్పుడు మన ఊరిది మనం ఏదైతే ఆలయాన్ని బయటకు వెళ్ళిందో మళ్ళీ దాన్ని ఆలయానికి చేద్దాం సరే రండి అంటే అందరూ ఒప్పుకుంటారు పీటి మాట్లాడితే అవమానం కదండి ఎవరికైనా ఒప్పేసుకుంటారు అది ఎవరు చేయట్లా ఎందుకంటే ఏదో పార్టీ పరంగానో లేదా నాకు వాళ్ళు తెలుసాను ఈ పెద్ద దానికి దీనికి సంబంధం లేదు దేవుడికి నోరు లేదని కదా మనం ఈ పనులు చేస్తుంది మీరే చేస్తుంది అలా ఎండోమెంట్ టెంపుల్ లో టెంపుల్ ఉంది ఈ ల్యాండ్ ఏం చేసినారు ఒక చోట వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినారు సమ్హౌ హాల్ చేసినారు ఇప్పుడు అది ఎట్లా రికార్డ్ లో అయితే ఉంది మన పాత మట్టి మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పోనో సర్వే మళ్ళీ సర్వే చేస్తారు మళ్ళీ అప్పుడు చెప్పేస్తారు డిపార్ట్మెంట్ మళ్ళీ కలెక్ట్ చేసి చేసుకోవచ్చు ముందు అసలు అక్కడ ఆ లీకేజ్ నాపాలి జరగకూడదు జరగకపోవడం జరిగింది ఎందుకు అడవ అలా జరగకుండా పకడ్బందీగా ఉండాలి చట్టం ఉంది చట్టం అమలు అయ్యేటట్టు చూడాలి అది చూడటానికి ధర్మకట్టల మండలో ఉంది అవును సార్ అట్లా ఒక ఒక బ్రీఫ్గా శైవాగమాల గురించి వైష్ణవాల ఆగమాల గురించి శాక్తేయం గురించి ఇంకా మీరు ఏదన్నా ఒక బ్రీఫ్గా మాకు ఒక అండర్స్టాండింగ్ కోసం ఎస్ ఆగమం అనేది ఏమిటి అంటే శివుని ముఖత ఒక నియమ నిబంధనలన్నీ వచ్చాయి దీని ప్రకారం ఇది ఇలా చేయాలని ఇప్పుడు ఒకటి ఆలయ నిర్మాణానికి ఏమో అంటే భూమి మంచిదా కాదా అని ఎంపిక చేసే దగ్గర నుంచి రాయి తెచ్చి ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఈ కొలతలు ఇవన్నీ కట్టుకోవటానికి ఏమో శిల్పశాస్త్రాలు ఉన్నాయి దాన్ని వాస్తు శిల్పశాస్త్రం అని కూడా అంటాం మనం మయమతం మానసారం సమరాంగ సూత్రధారం అపరాజిత పుచ్చ రూపమండన విశ్వకర్మీయ వాస్తు ఇలా చాలా ఉన్నాయి తంత్ర అని కానీ అది ఆలయం నిర్మించటంతోనే దాని పని అయిపోయింది దాని తర్వాత మాన్యువల్స్ అంటారు అంటే ప్రతిరోజు ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగవలసిన అర్చనలు వారం కానీ పదిహేను రోజులు కానీ నెల కానీ సంవత్సరం కానీ జరగవలసిన ఉత్సవములు ఊరేగింపులు క్రతువులు ఇవన్నిటికి సంబంధించి ఆగమాలలో చెప్పబడి ఉంటుంది ఇది డిఫరెన్స్ శిల్పశాస్త్రమేమో ఎలా కట్టాలో చెబుతుంది కట్టిన తర్వాత దేవుణ్ణి ఎలా అర్చించాలి ఉత్సవాలు ఎలా జరపాలో అని చెప్పేది ఆగమశాస్త్రం ఇవి రెండు కూడా రెండు అవసరమే అయితే ఈ ఆగమాలు ఏమైంది రాను రాను మీకు షణ్మతాలు అంటారు ఆరు రకాలు ఏమిటవి సౌరం అంటే సూర్యుడు సౌరం శైవం వైష్ణవం శాక్తం గాణాపత్యం కౌమారం ఇట్లా ఒక్కొక్క దేవతకు సంబంధించినటువంటి వాళ్ళ విధి విధానాలు వాళ్ళ ఆగమాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది శాక్తాగమం అనుకోండి కేవలం శక్తి దేవాలయాల్లో మాత్రమే ఉంటాయని ఆగమాలు ఉన్నాయి అది వైఖానసం అని పాంచరాత్రం అని రెండు రకాలు వీళ్ళిద్దరు రెండు రకాలు అయిపోయారు వీళ్ళ ఆలయాల్లో ఈ విధానం ఆ ఆలయంలో వెంకటేశ్వర దేవాలయం కొండ మీద తిరుపతికి వైఖానసం వాడతారు భద్రాచలం పాంచరాత్రం వాడతారు అలాగే శివాలయాల్లో శ్రీశైలం లేక వీటిల్లో మీకు కారణాగమం అని ఉంటుంది కామికాగం ఉంది ఇట్లా కారణాగమం అని ఇట్లా రకరకాలుగా ఆగమాలు చాలా ఉన్నాయి ఆగమాలు పూర్తిగా ఎన్ని రకాలు అంటే ఏం చెప్పచ్చు అన్ని ఐదు రకాలు అంటే ప్రధానంగా మూడు రకాలు ఏమిటవి ఒకటి శాక్తాగము సారీ శైవాగము వైష్ణవాగము శాక్తాగము సౌరాగమం కూడా ఉంది అలాగే గణపతి కుమారస్వామి వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి అన్నమాట కాబట్టి ప్రధానంగా ఉండేది మీకు నాలుగు అంటే నాలుగే ఉన్నాయి మనకి ఇప్పుడు మన భారతదేశం మొత్తం మీద సార్ మీరు ఎన్నో ఆలయాలను సందర్శించారు ఎన్నో ఆలయాలకు పనిచేసినారు మీకు మన చరిత్రకు ఇది ఒక గొప్ప ఆధారము ఇది ఒక గొప్ప సాక్షిభూతం ఇది అని అంటే ఒక గొప్ప కళాఖండం అనిపించినటువంటి ఆలయం ఏది సార్ భారతదేశం మొత్తం పైన అంటే ఏ ఆంధ్రప్రదేశ్లో ఏది ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి ఉదాహరణకి మీరు మధ్య భారతదేశం వెళ్తే కజురోహు గుజరాత్ వెళ్తే ద్వారకా టెంపుల్ అలాగే మళ్ళీ గుజరాత్ లో మోధర అనే కూరుంది మీరు కామాఖ్య అస్సాం వెళ్తే గౌహతిలో కామాఖ్య ఉంది మళ్ళీ బెంగాల్ వెళ్తే అనేక దేవాలయాలు ఉన్నాయి విష్ణుపూర్ అని ఇంకా ఒరిస్సా వస్తే పూరి భువనేశ్వర్లో ఉన్నాయి ఇంకా కిందకొస్తే ఆంధ్రప్రదేశ్లో మీకు సింహాచలం ఉంది కనకదుర్గం ఆలయం ఉంది మల్లికార్జున స్వామి శ్రీశైలం తిరుపతి అహోబిలం ఎన్నో ఉన్నాయి అటు వరుస తెలంగాణకు వస్తే మీకు ప్రధానంగా అంటే ఇటీవల నిర్మించినటువంటి యాదాద్రి దేవాలయం అది ఇటీవల మళ్ళీ కొత్తగా చేశారు అది అంత అలా దానికి పంచరాత్రం వాడతారు వాళ్ళు వేములవాడలో వేములవాడ భీ రాజేశ్వరుడు అంటాం మనం భీమేశ్వర రాజేశ్వర రెండు ఉన్నాయి కాళేశ్వరం ఉంది ఇలా ఎన్నో అని మీకు వరంగల్లో ఉంది లేకుండా పోలేదు రామపాలయం ఉంది వేయి స్తంభాలు కూడా ఉంది ధర్మపురి ఉంది ఒకటా రెండా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో అద్భుతమైన అలానాటి సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా వెలుగొందే అనేక దేవాలయాలు ఉన్నాయి లేకుండా లేవు వీటన్నిటిలో కూడా ఎందుకు మునుపటిలా జరగట్లేదు అంటే ఒకటి ఒకటి నిధులు లేకపోవటం కొన్నిటికి ఏదో ప్రధానమైనవి కాదు రెండు సార్ తరిఫీదు పొందినటువంటి అర్చకులు అందులో ఉంటుందా ఎందుకుంటా వాళ్ళు జనజీవన శ్రవంతో చేరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు లాభదాయకంగా ఉంది అర్చకత్వం వదిలేస్తా అర్చకుల్లో ఉంటే ఎవరిస్తారు చెప్పండి మీరు మాకేమో ఆ పెద్ద కావాలంటారు ఐగారు ఉండాలి ఐగారు ఉండాలంటారు మీ అబ్బాయి ఏమో లక్షలు సంపాదిస్తూ ఉంటాడు వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే పెట్టుకోవాలంటే వాళ్ళు బతుకు తెరువులు లేవు వాళ్ళకి మనం ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఏదో దూపదీప నైవేద్యమని వాళ్ళకి ఆరు వేలో వేలు ఇస్తుంది అది ఎలా సరిపోతుంది సరిపోదు కదా అలాంటప్పుడు వాళ్ళు గా ఎక్కువ జీతాలు వస్తే బయటకు వెళ్తున్నారు దీనికి తరుణోపాయం ఏమిటి అంటే ప్రతి ఊర్లో కూడా ఇదిగో నేను ఈ ఆలయానికి ప్రతి నెల నూరు రూపాయలు ఇస్తాను అన్న అనుకోండి నెలకు పదివేలు ఇచ్చే పడతాయి ఆ పదివేలు ఆయనకి ఇస్తే ప్రభుత్వం ఇచ్చేదాం ఆయన పోవాలని ఎందుకు అనుకుంటాడు మంచి చెడుకి మళ్ళీ ఆయన అడుగుతారు మళ్ళీ కొంత ఆదాయం ఉంటుంది పౌరోహిత్యానికి ఆదాయం ఉంటుంది ఆయన ఉంటే గౌరవంగా ఉంటుంది వాళ్ళ అబ్బాయిని కూడా అదే బాటలో పెడతాడు ఆయనప్పుడు అలా ఇలా మన సంప్రదాయాన్ని మనం గౌరవించుకోగలిగితే ఆ గౌరవించటానికి మన వంతు పాత్ర మనం పోషించగలిగితే మళ్ళీ మన వారసత్వ సంపద మన సంప్రదాయాలు బాగా వెలుగొంతాయి అత్యంత పురాతనమైన ఆలయం ఎన్ని ఎన్ని వందల లేదా ఎన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఇప్పటివరకు ఉంది అయితే దీంట్లో ఏం చేయాలంటే మనకి దేవుళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారని చెప్పుకోవటం అది ఒక సంప్రదాయం కానీ ఫిజికల్ గా మన కళ్ళ ముందు కనిపించేటువంటి పురావస్తు ఆధారాల రీత్యా మన భారతదేశంలో ఇప్పటి వరకు మొట్టమొదటి శివాలయం తిరుపతి దగ్గర ఉన్నటువంటి గుడిమల్లంలో ఉంది గుడిమలం ఉంటుంది అలాగే రెండవ శివాలయం బ్రిడ్జి అని గద్వాల దగ్గర మీకు పెబ్బేరు దగ్గర బ్రిడ్జ్ రంగపూర్ ఉంటది అక్కడ మేము తవ్వకాలు చేస్తే శాతవాహన కాలం నాటి ఆలయం దొరికింది అది రెండవది ఆ తర్వాత శాతవాహన కాలంలోనే ఆలయం నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల సంవత్సరాలు ఖచ్చితంగా ఇప్పటికి గుడి మల్లం సార్ గుడిమల్లం కూడా ఇంకా అది రెండు వేల రెండు వందల సంవత్సరాలు శాతల కాలం నాటి దేవాలయం అందుకని దగ్గర ఎంత అద్భుతం గంగాపురంలో ఎంత అద్భుతం అనేక దేవాలయాలు ఉన్నాయి కాకతీయులు అయితే చెప్పే పని లేదు మీకు ఏ ఊళ్ళో చూస్తే ఆ ఊళ్ళో తెలంగాణలో కాకతీయ ఆలయమే ఇలా ఒక్కొక్క రాజవంశం వారి వంతు వారు ఈ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక పనిలో పనిగా ఈ ఆలయం నిర్మాణం చేపట్టి వాటిల్లో నిత్యార్చనలు కొనసాగి కళలు సాహిత్యం ఇవన్నీ కూడా బాగా వృద్ధి చెందేట్లు కూడా కృషి జరిగిందనమాట సార్ ఒక సామాన్య వ్యక్తిగా ఒక ఆలయం మా ఊర్లో ఉంది అన్నప్పుడు ఈ ఆలయం ఫలానా కాలానికి చెందిన దాన్ని ఏమైనా అంచనా వేసే అవకాశం అంచనా వేయడానికంటే దానికి కొద్దిపాటి తర్ఫీదు అవసరం ఎందుకంటే ఒక చూడంగానే మీకు ఆలయాలన్నీ ఒక రకంగా ఉంటాయి అనుకుంటాం మనం ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క రాజవంశానికి ఒక్కొక్క సంతకం ఎలా ఉంటుందో మీ సంతకం మీద నా సంతకం నాది అని ఎలా ఉంటుందో అలాగే చాళుక్యులు ఓ ఇది ఒక వెళ్ళారంటే ఈ గుడి అని తెలియాలి మీకు అట్లాగే కళ్యాణి చాలకులు అంటే నందికంది వెళ్తే కళ్యాణ చాలకులు అండి కాకతీయులు అంటే రామప్ప వేయి స్తంభాల గుడి అట్లాగే లేపాక్షి హంపి విజయనగర కాలం ఇట్లా మనకు ఒక్కొక్క రాజవంశానికి ఒక్కొక్క శైలి ఉంటుంది అన్నమాట ఈ మినిమం విషయాలు ఆ ప్రతి ఆలయం దగ్గర ఉండేటువంటి ఒక ఆలయాల మీద విడివిడి పుస్తకాలు వస్తే తెలుస్తుంది అలా లేనప్పుడు పాఠ్యాంశాల్లో ఉన్నా తెలుస్తుంది లేదంటే చరిత్ర విద్యార్థులు అందరూ చరిత్ర విద్యార్థులు కాలేరు దానికోసంగా ఏం చేయాలంటే మనం కనీసం వ్యాసాల ద్వారానో పుస్తకాల ద్వారానో ఆ విషయాలన్నింటినీ నలుగురికి తెలియజెప్పినప్పుడు ఓ ఇది ఇంత ఉంది కదా అని విదేశీయులు కూడా వచ్చి నన్ను అభినందించి వెళ్ళటానికి ఒక చక్కటి అవకాశం దొరుకుతుంది పాడబడిన దేవాలయంలోకి నేను కొన్ని చోట్లలో చూసినా లోపలికి వెళ్తే చనిపోతారు మంచిది కదా అరిష్టము అనేది ఒక అపోహ ఉంది సార్ దానికి మీ మీ మాట అసలు నేను ఒక మాట చెబుతానండి ప్రతిదీ హేతుబద్ధంగా మీ ఆధ్యాత్మిక చింతన ఉండటం వేరు భక్తి భావాలు ఉండటం వేరు కానీ ఇది ఇలాంటి మూఢ ఆచారాలు కానీ మూఢ నమ్మకాలు కానీ అవన్నీ ఏమిటంటే ఎవరో తెలియక ఒక మాట మాట్లాడితే మనం గుడ్డిగా ఆశ్రయించాల్సిన అవసరం లేదు నిజంగానే ఒక శిథిలాలయంలోకి లోపలికి వెళ్తే గబ్బిళ్ళాలు ఉంటాయి సార్ ఎప్పుడన్నా ఉంటే పాములు ఉంటాయి కప్పలు ఉంటాయి అంతే కదా అంతకంటే ఏముండదు అంతే అంతే కానీ మేము జీవనం మరణం అయితే ఉండదు కదా పొరపాటున ఏదైనా పొరపా పొరపాటున మరణం జరిగి చెప్పలేం కానీ అసలు ఎంటర్ కావడమే తప్పు తల పగులుతుందని ఇవన్నీ అపోహలయ్యాయి అవన్నీ ఏం చేస్తారు మరింత శిథిలం కావడానికి దోహదపడతాయి కానీ ఇలాంటివి లేకపోతే అయ్యో ఇలా ఉంది కదా అప్పుడు ముత్తారం అని ఒక ఊరుందండి తెలంగాణలో వరంగల్ జిల్లాలో వాళ్ళు ఎంత అద్భుతంగా బాగు చేసుకున్నారు వాళ్ళే ఎంత ఊళ్ళో వాళ్ళు వెళ్ళి బాగు చేసుకున్నారు చరు పక్కనే ఉంటుంది మరి ఎంత బాగు చేసుకున్నారు ఎవరు చేయమని చెప్పారు వాళ్ళలోనే ఆ కోరికొచ్చింది ఎవరు ఈ మధ్య కలెక్టర్ గారు గారు పోయి అభినందించారు అలా ప్రతి ఊర్లోనూ ఒక లాగా ముందు మన పురాతన ఆలయాలను బాగు చేసుకుందాం మనకు ఉండాలి అని ప్రతి వాళ్ళకి ఉండాలి రెండు ప్రభుత్వం కూడా కొంతవరకు డబ్బులు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రోత్సహించాలి ఎలా చేసే వాళ్ళ కోసం కొంచెం ఎంకరేజ్ చేయాలి అభినందించాలి అక్కడ కనీసం అంతా అయిన తర్వాత వచ్చిన దాని గురించి చరిత్ర తెలియజేసి బోర్డు పెట్టాలి ప్రభుత్వం నాకు వద్దు గ్రామ పంచాయతీ చాలు నిజంగా పెట్టలేరా సార్ ఎంత చెప్పండి ఎంత అవుతుంది అది అలా చివరగా ఒక్క ప్రశ్న సార్ శాసనాలు ఉంటాయి కదా సార్ మనం ఒకసారి ఒక టెంపుల్ దగ్గరకి వెళ్ళినప్పుడు మన శాసనం రాయి పైన వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే రాయిలాగా పెట్టినారు భూమిలోకి వెళ్ళిపోయేసరికి కనిపించకుండా చేసినారు ఒక శాసనం కలిగిన రాయి ఎటువంటి రాయి మీద శాసనం చెక్కబడుతుంది ఇది శాసనం కి సంబంధించిన రాయి అని ఎట్లా గుర్తుకేందంటే శాసనపురాయిని పైన ఒక్కొక్కసారి ఇలా కోణాకారంగా చేస్తారు కోణ ఏం లేదంటే ప్లెయిన్ గా కూడా ఉంటుంది చుట్టూ ఒక్కొక్కసారి గణపతి బొమ్మ శివుడు బొమ్మ మహిషాసు మర్దని బొమ్మ నాగదేవతల బొమ్మ సూర్య చంద్రుల బొమ్మ ఇలా కొన్ని ఉంటాయి గరుత్మంతుడు ఉంటాడు ఆంజనేయుడు ఉంటాడు రకరకాలు నంది ఉంటుంది అలా కొన్ని బొమ్మలు చెప్పుతారు అవన్నీ కూడా బొమ్మలు లేవు అక్షరాలు ఉంటాయి కదా మనకి అయ్యో ఇది ఏదో చరిత్ర ఉందని చెప్పి కొన్ని ప్రసరించబడ్డాయి కొన్ని ప్రసరించబడ పర్టికులర్ గా ఇదే శిల పైన శాసనం ఉంటుందన్నట్లు కేవలం అక్షరాలు నేను చెప్పిన గుర్తులు వీటితో ఏం చేయాలి భూమి పీకలు దాకా పూడిపోయింది అనుకోండి నలుగురు కలిపి దాన్ని బయటకు తీసి కొంచెం ఎత్తుగా పెట్టుకుంటే మీకేమి ఊరు చరిత్ర తెలుస్తుంది కదా అలా మనం వదిలేయటం తప్పు అంటున్నాను నేను వదిలేయకుండా అయ్యో రండి పది మందికి కూర్చున్నాం ఒక ఐదు వందలు అవుద్దా తలపు పదేసుకుందాం మన మనం ముందు దాన్ని బయటకు తీసుకొద్దాం ఎక్కడో పెట్టపోతే గుడి దగ్గర పంచాయతీ లేకపోతే స్కూల్లో పెడదాం మనం ప్రతిరోజు పిల్లలు చూస్తారు కదా ప్రతిరోజు దాని చరిత్ర తెలుసుకుంటారు కదా ఆ శాసనంలో ఏముందో పురావత్ శాఖ వారిని కానీ లేక శాసనం చదివే వాళ్ళ దగ్గర కానీ వెళ్తే రాసిస్తారు శాసనం పక్కనే అది కూడా పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు ఆ అక్షరాలని దీన్ని పోల్చుకొని ఓహో అని అనుకుని అభినందన మొదలు పెడతారు అలాంటివి ఎక్కడన్నా ఉంటే వాటిని కూడా మళ్ళీ భద్రపరచుకోవడానికి కొనుక్కుంటారు అలా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను ఓళ్ళల్లో ఎక్కడైనా మీ ఎప్పుడైనా చెబితే కొంతమంది ఒప్పుకోరు అంగీకరించరు మీరు ఎవరు చేయడానికి ఎందుకు చేస్తారు మీరు మీరు ఇలా అనేక రకాలైన అవమానాలు కూడా ఎదురవుతాయి ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా కూడా మాట్లాడతారు మీరు సంపాదన మానుకొని ఇంకా చేతి డబ్బులు నలుగురు దగ్గర తీసుకొని అక్కడ బాగు చేయడానికి వెళ్తుంటే మనకు ఉల్టా ఇలాంటి మాటలు వచ్చిన బాధ వేసే మాట నిజమే కానీ అలా బాధ వస్తుందని మీరు మానుకోవద్దు ఇప్పుడు ఇప్పుడే ప్రజల్లో అవగాహన బాగా వస్తుంది అందరూ కాపాడుకోవటానికి కొద్ది కొద్దిగా ముందుకొస్తున్నారు రాగల రోజుల్లో ప్రతి ఊర్లోనూ మనం అనుకున్నట్టుగా ఆ వారసత్వ పరిరక్షణ కమిటీలు ఏర్పడి వీటిని కాపాడుకుంటారు అని ఆశిద్దాం విధి టైంలో కూడా టైం ఇచ్చి మాకు సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తున్నారు అంటే చాలా ధన్యవాదాలు అది చాలా సంతోషిస్తున్నాను నేను ఎవరు రారు మీరు ఈ నాలుగు మాటలు చెప్పండి అని మీరు వచ్చారు నలుగురు మిత్రులు తెచ్చారు మూడు కెమెరాలు వచ్చాయి ఒక కారు మాట్లాడుకున్నారు ఎంత ఖర్చు అయ్యిందో చెప్పండి మరి ఒక మంచి పని చేయాలంటే మీరే పోనుకున్నారు కదా నేను ఉట్టి మాటలు చెబుతున్నాను మీరు ఖర్చు పెట్టుకున్నారు ఎక్కడి నుంచో వచ్చారు అనేక రకాన్ని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను తప్పవాదాలు